సంఘ సంస్కర్త, విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు భగవత్ శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి సహస్రాబ్ది సంరంభానికి సమయం సమీపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే ఈ మహాయజ్ఞానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం నుంచి జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణకు ముచ్చింతల్లోని శ్రీరామనగరం కన్నుల పండువగా ముస్తాబవుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా మహామహులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి శుభదినాన ప్రధాని నరేంద్ర మోదీ సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 1035 హోమగుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్వహించనున్నారు. 5,000 మంది ఋత్విక్కులు ఇందులో పాల్గొంటున్నారు. సువిశాల ప్రాంగణంలో దీనికోసం తాటాకులతో పెద్ద యాగశాలను తీర్చిదిద్దారు. 4 దిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు కూడా తీర్చిదిద్దారు. ఒక్కో యాగశాలలో 9 కుండాలు ఏర్పాటు చేశారు. పన్నెండు రోజుల పాటు వేదాల్లో ప్రస్తావించిన ప్రక్రియలను పాటిస్తూ యజ్ఞం చేయడమంటే మాటలు కాదు, కాని ఏ లోటుపాట్లు లేకుండా